Hi friends, welcome to KSL Creations. ఈ రోజు మనము 5వ తరగతి EVS లోని మొదటి పాఠం జంతువులు మన జీవనాధారం అనే పాఠం గురించి తెలుసుకుందాం. పాఠంలోనే ఉంది జంతువులు మన జీవనాధారం అంటే మనం జంతువుల పైన మన జీవనం కోసం ఏ విధంగా ఆధారపడుతున్నాం అనే విషయం ఈ పాఠంలో మనం తెలుసుకుందాం. మన పూర్వీకుల నివాసం అడవులు అంటే మన పూర్వీకులు అడవిలో నివసించేవారు. మొదట్లో వారి ప్రధాన ఆహారం ఏముంది? జంతువులు మరియు దుంపలు. జంతువులు దుంపలు తిని మన పూర్వీకులు జీవిస్తుండేవారు. రాను రాను పంటలు పండించడం, ఇతర పనులు చేయడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో వారి ఆహారం, రక్షణ మరియు రవాణా కోసం జంతువులను మచ్చిక చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న నివసించే జంతువులు అప్పుడు మన పూర్వీకులు మచ్చిక చేసుకున్న జంతువుల యొక్క సంతానం. మనము ఆ పూర్వీకుల సంతానం, మనము వాళ్ళు మచ్చిక చేసుకున్న జంతువుల సంతానం, ఇప్పుడు మన దగ్గర నివసించే జంతువులు. నెక్స్ట్ మన ఈ జంతువులను మనము ఏ జంతువులను వేటి కోసం ఉపయోగిస్తున్నామో తెలుసుకుందాం. పాల కోసం వేటిని ఉపయోగిస్తాం? ఆవు, గేదెలను పాల కోసం ఉపయోగించారు. నెక్స్ట్ వ్యవసాయంలో వేటిని ఉపయోగించారు? ఎడ్లు మరియు దున్నపోతులను వ్యవసాయంలో ఉపయోగించారు. ప్రయాణంలో వేటిని ఉపయోగించారు? ఒంటె, గుర్రాన్ని ప్రయాణంలో ఉపయోగించారు. ఆహారం కోసం అంటే జంతువులను కూడా ఆహారంగా ఉపయోగించారు. వేటిని ఏ జంతువులను అంటే గొర్రె మొదలగు వాటిని ఆహారం కోసం ఉపయోగించారు. ఇక్కడ చూడండి, ఈ పటాన్ని గమనించండి. ఇట్లా మన అవసరాల కోసం జంతువులు, ఏ జంతువులను మన అవసరాలకు ఏ విధంగా ఉపయోగించుకున్నామో ఈ పటంలో చూద్దాం. రవాణా కోసం వేటిని ఉపయోగించాం? గుర్రం, గాడిద, ఒంటెలను రవాణా కోసం ఉపయోగించారు. అలాగే జీవనోపాధి కోసం, మన జీవనోపాధి కోసం కొన్ని జంతువులను, ఇప్పుడు జంతువుల యొక్క పాలను అమ్ముకోవడం, అట్లా జీవనోపాధి కోసము కూడా ఆవు, బర్రెలను ఉపయోగించారు. నెక్స్ట్ వ్యవసాయం కోసం దున్నపోతులు, ఎడ్లను ఉపయోగించారు. పెళ్ళిళ్ళ కోసం అంటే పెళ్ళికూతురు పెళ్ళికొడుకులను గుర్రాల పైన ఊరేగిస్తారు కదా, అంటే గుర్రాల పైన తీసుకెళ్తారు, ఆ విధంగా పెళ్ళిళ్ళ కోసం కూడా జంతువులను ఉపయోగించారు. వినియోగ వస్తువుల కోసం అంటే ఇప్పుడు ఎద్దు వాటి కొమ్ములతోన గుండీలను బట్టలకు ఉపయోగిస్తారు కదా, ఆ గుండీలను తయారు చేయడం, వాటి ఉన్నితోన బట్టలు తయారు చేయడం, ఈ విధంగా వినియోగ వస్తువుల కోసం కూడా జంతువులను ఉపయోగించారు. వినోదం కోసం జంతువులు అనే విధంగా అంటే సర్కస్లో కోతులను ఆడిస్తారు కదా, అది వినోదమే కదా, ఆ విధంగా ఉపయోగించారు. రక్షణ కోసం అంటే కుక్కలు, ఇప్పుడు మన దగ్గర కుక్కలు ఉంటాయి కదా, ఆ కాలంలో గొర్రెలు మేకలను మేపడానికి వెళ్ళినప్పుడు రక్షణ కోసము కుక్కలని పెంచుకునేవారు. ఇప్పుడు అదేవిధంగా మన ఇంటి దగ్గర రక్షణ కోసం కుక్కల్ని పెంచుకోవడం జరుగుతుంది. ఆహారం కోసం చెప్పుకున్నాం కదా ఇందాక, గొర్రె, మేకలు, నెక్స్ట్ కోళ్ళను కూడా ఆహారం కోసం ఉపయోగించడం జరుగుతుంది. వ్యవసాయంలో ఎరువుల కోసం గొర్రె, మేక, ఎడ్ల యొక్క విసర్జకాలను ఎరువుల కోసం ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇవే కాకుండా మన వ్యవసాయంలో రైతులకు ఏవేవి ఏ విధంగా ఉపయోగపడతారు, రైతు మిత్రులు అంటే రైతులకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు, ఆ విధంగా రైతులకు ఏవేవి ఏ విధంగా ఉపయోగపడతారో ఇక్కడ తెలుసుకుందాం. వానపాము విసర్జకాల వల్ల నేల గుల్లబారడం జరుగుతుంది, అంటే నేల సారవంతమయ్యి మొక్క ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సాలెపురుగు పంటకు హాని చేసే పురుగులు వీటి గూటిలో చిక్కుకుంటాయి. అంటే సాలెపురుగు అది ఒక వలలాగా ఏర్పరచుకుంటుంది గూటిని, ఈ గూటి లోపల మీ పంటకు హాని చేసే పురుగులు చిక్కుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చీమ ఏ విధంగా ఉపయోగపడుతుంది? మొక్కలపై ఉన్న పురుగులు మరియు ఆ పురుగుల యొక్క గుడ్లను ఈ చీమలు తినడం జరుగుతుంది. నెక్స్ట్ పాము ఏం చేస్తుందంటే ధాన్యాన్ని తినే ఎలుకలను తింటాయి. వ్యవసాయం లోపల పొలం లోపల ఎలుకలు వచ్చి ధాన్యాన్ని మొత్తం పాడు చేస్తాయి కదా, అట్లాంటి ఎలుకలను పాము తినడం జరుగుతుంది. ఈ టైక్రోగ్రామను వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలు ల్యాబ్లో సృష్టించడం జరిగింది. దీని జీవితకాలం వారం రోజులు మాత్రమే. ఇవి కూడా ఏం చేస్తాయంటే పంటను పాడు చేసే పురుగులను
ఈ టైక్రోగ్రామాలు కూడా తిని వ్యవసాయదారునికి ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్యప్రాణి చట్టం 1971 ప్రకారం అడవి జంతువులను వేటాడితే 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష మరియు 1 లక్ష రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుంది. కాబట్టి జంతువులను మనం వేటాడడం, వాటిని తినడం, అడవి జంతువులను వేటాడడం తినడం చేయకూడదు. నెక్స్ట్ ఈ కాలంలో నేడు ప్రతి 20 నిమిషాలకు ఒక జంతువు కనుమరుగవుతుంది. అడవి జంతువులు రోజు రోజుకు కనిపించకుండా పోతున్నాయి. అందులో రాబందు పక్షి కూడా ఒకటి. కాబట్టి జీవ వైవిధ్య మండలి వారు ఏం చేశారంటే రాబందు పక్షి ఇవతి కనబడితే వాళ్ళు ఈ మీరు ఈ సమాచారం అందించిన వారికి 2 లక్షల రూపాయలు బహుమతి అందిస్తామని కూడా ప్రకటించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.